వందల సార్లు చెప్తున్నాను, 2008 జనవరి నుండి పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్యాకేజ్ స్టార్లు అని, కాపుల్ని బీసీల్ని అమ్మటానికే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ పెట్టారని అర్థమైపోయింది అందరికీ. జన సైనికులారా, తోటా చంద్రశేఖర్ గారు కాపు నాయకులు, జేడి లక్ష్మీనారాయణ గారు కాపు నాయకులు, ఇద్దరే చేరారు జనసేనలో 2018-19 వెంటనే బయటకు వచ్చారు. ఈరోజు ఒక్కరు కూడా కాపు నాయకులు పవన్ కళ్యాణ్తో లేకపోవటానికి కారణమేమిటి? 2008లో ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి ప్రెసిడెంట్గా, పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్గా, కాంగ్రెస్తో డబ్బులు తీసుకొని మంత్రి పదవి తీసుకొని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో విలీనం చేశారు 2011లో. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని 1500 కోట్లు ముట్టిందని, అది కూడా దుబాయ్, హాంకాంగ్, సింగపూర్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కేవలం 25 ఎమ్మెల్యే సీట్లకే పరిమితమై టీడీపీకే మద్దతు ఇవ్వండి అని ఎవరు రిలీజ్ చేశారు ప్రెస్? నాదేండ్ల మనోహర్ ఎవరు? నాదేండ్ల భాస్కర్ రావు గారు కొడుకు. నాదేండ్ల భాస్కర్ రావు ఎవరు? మహానాయకుడైన ఎన్టీ రామారావుకి 2 పోటు పొడిచి 30 రోజులు ముఖ్యమంత్రి అయ్యి కాపుల్ని, బడుగు బలహీన వర్గాల్ని, బీసీల్ని కొనేసి మనందరినీ సర్వనాశనం చేసిన కుటుంబం చరిత్ర. ఇప్పుడు అదే నాదేంద్ర మనోహర్, నేను 5 సంవత్సరాల నుంచి ఎక్కువగా చెప్తున్నాను, జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎంత ఘోరంగా తిట్టాడో వీడియోలో చూడండి. ఏ మేము కుక్కలవా బిస్కెట్లు వేస్తే 15-25 సీట్లు కంపడుకోవడానికి అన్నాడు. ఇప్పుడు కుక్క కాదా? ఇప్పుడు అమ్ముడుకోలేదా? నా బాధ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద కాదు, నా బీసీలు ఒరే కాపులారా. ఇప్పుడు అర్థమైందా మీకు? గుండె గీసే కాపు కావాలా, గుండె గీయించుకునే కాపు కావాలా అని 100 సార్లు అన్నా. అమ్ముడు పోయే కాపు కావాలా, ప్రపంచ నాయకుడైన కాపు కావాలా అని ఛాలెంజ్ చేశా. ఇప్పుడు కాపులారా, బీసీలారా, బడుగు బలహీన వర్గ ప్రజలారా, ఇంక సందేహం లేదు, అయిపోయింది కదా. ఇప్పుడు మీరందరూ ఒక్కరు కూడా మిగలకుండా మన కాపు సత్తా, మన బీసీ సత్తా ఈ 2 కులాలకి 2 కుటుంబాలకి చూపించాలంటే ప్రజాశాంతి పార్టీలో చేరుకోండి. చిత్తు చిత్తుగా ఈ 2 కులాల్ని 2 కుటుంబాల్ని ఓడిద్దాం. 175 సీట్లలో 1 సీటు కూడా వాళ్ళు గెలవకుండా చేద్దాం.